మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి ఆరాధ్య దైవమైన మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ రోజు అందరికి పండుగ కులాలకి పార్టీలకి మతాలకి అతీతంగా ఆయన ఏదైతే పాదయాత్రలో వాగ్దానాలు చేశారో ఆ ప్రతి వాగ్దానాన్ని 18 నెలల్లోనే పూర్తి చేసుకొని ఈ రోజు ఇండియాలోనే బెస్ట్ సీఎం లో మూడో ప్లేస్ మొదటిసారి ముఖ్యమంత్రి 18 నెలలకే వచ్చిందంటే ఇక 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే నెంబర్ 1 ప్లేస్ కి వస్తారని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వయసు తారతమ్యం లేకుండా చిన్న పిల్లలకి అమ్మఒడి నుంచి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే డ్వాక్రా అక్కచెల్లెళ్ళకి వాళ్ళ అసలు వడ్డీతో సహా మొదటి విడత ఏ విధంగా ఇచ్చారు మరి సున్నా వడ్డీకి రుణాలు ఎలా ఇస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంత పెద్ద లిస్ట్ ఉంది అండ్ మళ్ళీ 25వ తేదీ ప్రతి మహిళ పేరు మీద ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో పేద వాళ్ళందరికీ కూడా దాదాపుగా 27.5 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు తర్వాత ఇల్లు కూడా కట్టివ్వబోతున్నారు ఆ 3-4 లక్షలు కూడా కోర్టులో కేసు ఉండటం వల్ల లేట్ అవుతుంది తప్ప మరొకటి కాదు సో మన ఇంట్లో మన తండ్రి లేదా మన అన్న మన గురించి ఎలా ఆలోచిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఒక పెద్ద కొడుకులాగా ఈ రోజు ఆ కుటుంబ సమస్యలన్నీ దూరం చేసే విధంగా అర్హులైన ప్రతి వారికి వాళ్ళ అకౌంట్ కే నేరుగా వచ్చే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేయటమే కాకుండా ఏ సమస్య ఎక్కడ ఉందో అక్కడే సచివాలయాన్ని ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయం స్టాఫ్ ద్వారా మరి అక్కడున్న లబ్ధిదారులు ఎవరైనా కూడా అన్యాయం అవుతుంటే వారి సమస్యను తీర్చి వాళ్ళకి న్యాయం చేసే విధానం చూస్తుంటే గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం ఎంతో మంది వయసైన వాళ్ళు సీనియర్ పొలిటీషియన్లు కూడా ఇంత గొప్ప ఆలోచనలు ఎవరు కూడా చేయలేదు కాబట్టి పెద్ద మనసుతో రాజన్నలాగా ఈ రోజు జగనన్న రాజన్న రెండు అడుగులేస్తే జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేసి మన అందరి జీవితాల్లో వెలుగు నింపారు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటూ మన కష్టాల్ని దూరం చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చెల్లెలుగా సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరానికే కాదు రాబోయే తరానికి కూడా ఆయన ఇన్స్పిరేషన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన జీవితం మీరు చూస్తే రాజశేఖర రెడ్డి మరణం ముందు వరకు ఒక ఎత్తు అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఒక ఎత్తు ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఆయన పోరాడిన తీరు ఇవన్నీ చూసి ఆయన ఒక యూత్ ఐకాన్ అని కూడా ఈ సందర్భంగా కుక్కును చూసినట్టు అనిపిస్తుంది సో ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప ఆలోచనలతో ఇంత పెద్ద మనసుతో ఇంత ఓపికతో ఎలా ఉంటారో అనిపిస్తుంది అలాగే జగన్ గారు ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు ఒక ఎమోషన్ అని కూడా చెప్పొచ్చు ఈ రోజు మనం అందరం కూడా ఎంతో రక్తం పంచుకొని పుట్టకపోయినా కూడా మన అందరినీ కూడా అక్క చెల్లెలుగా దీవించి మనకిస్తున్న గౌరవాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు సో దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా గొప్ప గొప్ప చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మోడీ గారి దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేస్తున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు ప్రజలందరూ సంతోషపడుతున్నారు గర్వపడుతున్నారు అని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున ఈ రోజు ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పుత్తూరు నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తామా హ్యాపీ బర్త్డే టు జగనన్న ఈ రోజు చాలా శుభదినం ఒక చరిత్రకారుడు పుట్టిన రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్నగా తమ ప్రియతమైన కుటుంబ సభ్యుడిగా భావించే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులకి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి పండుగ రోజుని చెప్పొచ్చు ఎక్కడ చేసినా సంబరాలు చేసుకుంటూ ప్రజలు ఏ విధంగా మాకు స్వాగతం పలికారో చూస్తే ఆ కుటుంబం మీద ఈ ప్రజలకు ఎంత అభిమానం ఉంది అనేది అర్థమవుతుంది
ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మీ గుండెల్లో మరి స్థానాన్ని సంపాదిస్తే తండ్రిని మించిన తనయుడిగా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రోజు చిన్న వయసులోనే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో మరి ప్రజల్ని ఆశీర్వదించారు. ఈ రోజు చూస్తే నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్స్ గుర్తు ఇచ్చిన వాగ్దానాల్ని వెంటనే నెరవేర్చిన దాఖలాలు లేవు. కానీ తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే దాదాపుగా ఈ 18 నెలల్లోనే అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల అకౌంట్ కి మరి ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా ఏ పార్టీ ఏ కులం ఏ ప్రాంతం అని చూడకుండా పేదవాళ్ళందరికీ అర్హులందరికీ కూడా మరి ఏ విధంగా ఆయన సంక్షేమ ఫలాలు అందించారో మనం అందరం చూసాం. అందుకే ఈరోజు జగనన్నని అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా అన్నాని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఈ జగమంత కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఒక్కొక్కసారి మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాల వల్ల ఈ రాష్ట్రం 3.5 లక్షల కోట్ల అప్పుల్లో పోయింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కుంటి సాకులు చెప్పి ఎస్కేప్ అవ్వాలన్నది ఆలోచన లేకుండా తను కష్టాన్ని కూడా చిరునవ్వుతో దిగమిగుకుంటూ ప్రజల కష్టాన్ని దూరం చేయాలి, ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆయన ముందుకు వెళ్తున్న విధానం మనం చూస్తున్నాం. అన్నిటికన్నా గొప్ప విషయం పేద ప్రజలు పనులన్నీ మారుకొని మండలాల హెడ్ క్వార్టర్స్ కి రావడం కష్టం కాబట్టి వారి వారి ప్రాంతాల్లో మరి ఏ విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్స్ ద్వారా ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అర్హులైన వారి సమస్యలు తీర్చడానికి మరి సచివాలయ వ్యవస్థని ఆయన ఉపయోగిస్తున్న తీరు చూస్తుంటే మరి గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం ప్రతి ఒక్కరి కళ్ళ ముందు ఉంది. గాంధీ గారి ఆశయాల్ని మరి 100% మరి నిర్వహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే అని ఈరోజు దేశం మొత్తం కూడా ఈ యొక్క సచివాలయ వ్యవస్థని స్టడీ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషన్ ఏంటో ఈ రోజు అందరికి అర్థమై ఉంటుంది. అలాగే అమ్మ ఒడి ప్రతి బిడ్డ తల్లికి భారం కాకుండా తల్లికి ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ బిడ్డని స్కూల్ కి పంపించి మంచి చదువునిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందన్న మంచి ఆలోచనతో బిడ్డలందరూ కూడా ఈరోజు స్కూల్ కి వెళ్లే కార్యక్రమాన్ని తీసుకురావటమే కాకుండా ఆ పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో నేను చదువుతున్నానని గర్వంగా చెప్పుకునే విధంగా డ్రెస్ గాని ఫుడ్ గాని స్కూల్ అట్మాస్ఫియర్ అంతా కూడా ప్రైవేట్ స్కూల్ కు వీటిగా ఆయన తీసుకొచ్చారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రజలకి కావాల్సింది విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు. ఈరోజు విద్య విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎంత బాగున్నాయో వైద్యం విషయంలో కూడా అంతే బాగున్నాయి. ఈరోజు ప్రతి ఒక్క హాస్పిటల్స్ ని కూడా రెనోవేట్ చేయడమే కాకుండా మరి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ కి దీటుగా మరి ఈరోజు 100-bedded hospital గాని 50-bedded hospitals గాని PHC గాని అన్ని కూడా రెనోవేట్ చేయడమే కాకుండా మరి ఈ రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీలు కూడా తీసుకొచ్చి అలాగే మరి వైద్యానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని కూడా తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఇవ్వబోతున్నారు. ఎందుకంటే దేశంలో కరోనా వస్తే అందరు ముఖ్యమంత్రులు తల్లడిల్లిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన విజన్ తో ఏ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తూ ఎక్కడా పేదవాడు అప్పుల పాలు కాకుండా చూసుకున్నాడు. అలాగే వాడికి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టడమే కాకుండా మాత్రలు ఇవ్వటమే కాకుండా ఉండటానికి కూడా ఒక శుభ్రమైన రూములను అరేంజ్ చేసి వాళ్ళని ఆరోగ్యవంతులు చేసి ఎలా పంపించారో కూడా మీ అందరు కూడా చూశారు. ఇలాంటి సంక్షోభంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా మన అందరికీ అండగా నిల్చొని భరోసాలిస్తూ మన అందరినీ నడిపించారో మనం గమనించాం. సో ఈరోజు 18 నెలలకే ఇండియా టుడే చేసిన సర్వేలో దేశంలోనే బెస్ట్ సీఎం లో 3rd place వచ్చిందంటే ఖచ్చితంగా ఈ రాబోయే 3.5 సంవత్సరంలో 1 సీఎం గా వస్తారని కూడా ఘంటాపరంగా చెప్పగలను. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కా చెల్లెళ్ళకేమో అన్నదమ్ముడుగా ఉంటారు, అలాగే చిన్న పిల్లలకేమో మామయ్యగా ఉంటాడు, అమ్మా తాతలకేమో మనోడిగా ఉంటారు. కానీ యూత్ కి యూత్ ఐకాన్ గా ఉన్నారు. ఈనాటి తరమే కాదు రాబోయే తరంకి కూడా
జగన్ మోహన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ గా ఉండబోతున్నారు ఒక ఇన్స్పిరేషన్ గా ప్రతి యువత కూడా తీసుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు నడుచుకుంటున్న తీరు మీ అందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే మంచి మనసుతో మరి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని మరి తన పరిపాలనతో ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా వెలుగు నింపాలనుకునే అలాంటి గొప్ప మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని కోరుకుంటూ ఈ రోజు జగనన్న చేసే ఎన్నో మంచి కార్యక్రమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా జగనన్న అడుగుజాడల్లో నడుస్తూ మరి ఒక అమ్మాయిని మెడికల్ చదివించడానికి దత్తత తీసుకోవడం జరిగింది అలాగే మా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేయగలిగే ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ మరి ఉడతా భక్తిగా జగనన్నకి మా యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ రోజు ప్రజలందరూ కూడా జగనన్నని ఎలా అభిమానించారో ఆయన చెల్లెలుగా నన్ను అభిమానించి రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ పాదాలు వందనాలు చేస్తూ ఏ ప్రేమతో ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వంబు చేయకుండా మీ అందరినీ గౌరవంగా నడుచుకునే విధంగా మీరు కోరుకున్న విధంగా ఈ నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను మీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ రోజు జగనన్న పుట్టినరోజు మరి జగమంతా కూడా పండుగ రోజు సో ఈ రోజు మేము అన్ని చోట్ల కూడా కేక్ కటింగ్స్ చేస్తూ అన్నదానాలు చేస్తూ వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ముందుకొచ్చాము ఎందుకంటే ఆ మహానుభావులు మరి ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేశారో ఎవరు కూడా మర్చిపోలేని విషయం సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో స్టేషన్లతో కీర్తి ప్రతిష్టలతో సుఖంగా సంతోషంగా ఉంటూ ఆయన బ్రతికున్నంత వరకు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని పారదోలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జై జగన్ జై జగన్ జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం